ఆ ఫైట్ వల్లే కదా మీరు జైలుకి వెళ్ళారు. వెళ్తాను సార్, ఇంకా 1000 సార్లు అయినా జైలుకి వెళ్తాను. జైలుకు భయపడేవాడు జైలు సార్. జైలు అంటే ఫస్ట్ 74 రోజులు చైతన్య నారాయణ హాస్టల్ లాంటిదే సార్, అది కూడా దానికి రెసిడెన్షియల్ హాస్టల్ లేక దానికి దీనికి పెద్ద. ఫస్ట్ 74 రోజులు పోయినా, 74 తర్వాత 28 రోజులు సెంచరీ దాటి సార్. ఓకే, సెంచరీ 102 నాట్అవుట్. అది జైలు జీవితం సార్. ఈ అన్ని అంశాల గురించి ఫైట్ చేస్తూ ఉంటాను. మీ మానసిక పరిస్థితి ఏంటి జైలు జీవితంలో? మానసిక పరిస్థితి ఏంటి సార్, నేను లైబ్రరీని విపరీతంగా యూజ్ చేసేటోను సార్. ఓకే, లైబ్రరీలో విపరీతం అంటే విపరీతమైన పుస్తకాలు నేను ఒక క్షణం కూడా వెయిట్ చేయకపోతుంటాను. బుక్స్ విపరీతంగా బుక్స్ తెచ్చుకొని చదువుతుంటే లైబ్రరీ నుంచి తెప్పించుకుంటుంటే బయట నుంచి బుక్స్ కూడా. సో ఇలాగ మీకు అలవాటు అయిపోతే ఇంకా బయట లైబ్రరీకి వెళ్ళరేమో? అట్లానే వెళ్ళలేదు సార్. అట్లానే సార్ ఇప్పటికి కూడా నేను కరెక్ట్గా 4:30 నిద్రలేస్తా సార్. ఓకే, 4:30 నిద్రలేస్తా, ఖచ్చితంగా అప్పటి వరకు ఉన్న అప్డేట్ మొత్తం తెలుసుకుంటా సార్. వార్తలు ఏ పేపర్లు ఏం జరిగింది ఖచ్చితంగా తెలుసు. ప్రపంచంలో నేను 2 గంటలకు నిద్రపోయినా 4:30 లేస్తా సార్. 100% 4:30 లేచి కొన్ని వేణీలు కాగబెట్టుకొని తాగుతూ ఏమేమి ఉన్నాయని ఒకసారి ఈ పేపర్లు అవి మర్రేసుకుంటూ కూర్చొని కాసేపు మా ఆమె 5:00 లేస్తుంది. ఓకే, కాసేపు ముచ్చట పెట్టుకుంటా చేసుకుంటా ఇక ఈ అన్ని వ్యవహారాలు చేసుకుంటా 4:30 లేచి న్యూస్ అప్డేట్ అవుతా సార్ నేను ఖచ్చితంగా. అంటే ఏం జరిగింది, వార్తలు ఈయన ఎందుకు ఇట్లా రాసిండు, ఆయన ఎందుకు ఇట్లా రాసిండు, సేమ్ వార్త ఇట్లా కొంత అనాలిసిస్ అంతా ఆ టైంలో పీస్ఫుల్గా ఉన్నప్పుడే నేను చేసుకుంటాను సార్. బయట ఉన్నప్పుడు ఏం తెలుసుకున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకున్నారు? ఎక్కడికి సార్? జైలుకి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకున్నారు? అంటే జైలుకి వెళ్ళిన తర్వాత కూడా జైలు ఖైదీల హక్కుల గురించి తెలుసుకున్నా సార్. జైలు ఖైదీల హక్కుల ఏమున్నా సార్? జైలు అంటే బహుశా మీరు పోయి ఉండరు. నేను వెళ్ళాను చిన్నప్పుడు. చిన్నప్పుడు వెళ్ళారా? అంటే మీకు అంటే ఆ జైలు అంటే ఈ ట్విస్ట్ మీకు తెలియదు కదా? నాకు తెలియదు. నేను చిన్నప్పుడు వెళ్ళారా? నాకు తెలియకుండా అప్పుడు ఒక ట్రంకాలు, అప్పుడు ట్రంకాలు ఉండే కదా ఫోన్. అవునవును. సరదాగా ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేసి నేను గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పేవాడిని. సో ఆ టైం వరే హిందీలో మాట్లాడరా అన్నారు. నేను ఒక నవ్వు నవ్వి హిందీ మా ఇతనా లేకేవో నేతో దాల్ దేతా అన్నాడు. బాబోయ్ ఎవడో ఫోన్లో నన్ను బెదిరించాడని చెప్పి ఆయన రిపోర్ట్ చేశారు. అయితే మా ఇంటికి పోలీసు వస్తే చిన్నప్పుడు మా ఫాదర్ అడిగారు ఏంటండి అని. ఇలాగ అలీ అంటే ఎవరు మీ అబ్బాయిని పిలవండి అందరు. అయితే మా ఇంత తీసుకెళ్లారు. అప్పుడు జువైనల్ హోమ్కి అదే అంటే స్టేషన్ తీసుకెళ్లారు. స్టేషన్లో తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. తర్వాత మా మదర్ మార్నింగ్ వచ్చి పిల్లోడు తెలియదు అని చెప్పి తర్వాత నేను జైలుకి ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాను ఖైదీలకి. అంటే ఇన్స్పిరేషన్, క్షణిక ఆవేశం, ఒక మానసిక మనిషికి ఇంత దూరం తీసుకొస్తుంది, అది చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుంది, మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ భార్య ఇలాగా అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. సో అందుకోసం ఆ రోజున కలెక్టర్ గారు వెళ్ళారు, చంచల్ కూడా జైలుకి వెళ్ళి చెప్పడం జరిగింది. అండ్ చాలా అంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు చక్కగా మాకు తయారు చేసిన బిస్కెట్లు, కేకులు అవన్నీ మాకు పెట్టారు, మేము తిన్నాం కూడా. జైలు జీవితానికి పోయిన తర్వాత బయట ఉన్నదని సార్ తేడా ఏం లేదు సార్. అక్కడ ఒక ఆపర్చునిటీ, అక్కడ ఒక ఆపర్చునిటీ, ఎక్కువ సమయం దొరికితే ఎక్కువ చదువుకోవడం, ఎక్కువ నేర్చుకోవడం. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అధికారులు చాలా జాగ్రత్తగా చూసేది సార్. ఎందుకంటే నాకు థ్రెట్ ఉంది కదా, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది ఇబ్బంది అవుతుందని నా దగ్గరికి ఎవరిని రానియకపోయేవాళ్ళు సార్. నేనే సరదాగా వాళ్ళ దగ్గర పోతే మాట్లాడుతుంటే, ఇక నేను చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు శారదా బ్యారక్ అని ఉంటుండే సార్. పెద్ద పెద్దోళ్ళు ముసలోళ్ళు సార్, ముసలోళ్ళు వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంటికాడ కూడా అంత మంచి లైఫ్ ఉండదు సార్. ఓకే, ఇంటికాడ కూడా అంత మంచి లైఫ్ వెళ్ళమన్నా ఇప్పుడు కొంతమంది సిద్ధంగా లేరు పోవడానికి ఇప్పుడు. అయితే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తారు సార్. అట్లా పొద్దున్నే లేచి నేను కొద్దిగా వార్మప్ చేసుకునేసరికి ఒక ఆయన కొత్తిమీర కట్ చేస్తుంటాడు, ఒక ఆయన ఇది చేస్తుంటాడు, ముచ్చట పెట్టి ఏంది పెద్ద ఆయన ఎట్లొచ్చినావు ఏం కథ అన్నీ తెలుసుకుంటా ఉంటా. పెద్దోళ్ళు అన్నారు కాబట్టి ఒక వీడియో చూపిస్తాను మీకు. ఓకే, వీడియో ప్లీజ్. ఇది మీ ఆఫీస్లోనా? ఎస్ ఎస్. అచ్చా, ఎవరు వాళ్ళు? వాళ్ళు ఏదో వాళ్ళ భూమిని ఒక ఆయన లాక్కున్నారు సార్. వాళ్ళ భూమిని ఒక ఆయన లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే ఫస్ట్ వాళ్ళు ఏదో నైట్ వచ్చి కూర్చున్నారు అక్కడ. అంటే మన ఆఫీస్ కాడికి నైట్లో వస్తుంటారు సార్, మంచిర్యాల తర్వాత దూరం నుంచి వస్తారు కదా, తెలుసుకొని వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చుంటారు సార్. వాళ్ళకు చూపించి వాళ్ళకు మా ఇంటి నుంచి మా మిస్సెస్ పంపిస్తే ఒక ఇద్దరు ముగ్గురికి సరిపడ పంపిస్తుంది, నేను ఒక్కరిని తినను. ఓకే,
అప్పుడు వీళ్ళని పిలుచుకొని తిని పెద్ద ఆయన అని తినుకుంటా మాట్లాడి అన్నట్టు. అది ఆ ఫోటో. అది ఈ పెద్దవిడి, ఈ పెద్దవిడ కాలు ఇరిగిపోయింది సార్, ఈమెకి ఏదో అయింది. కాలు ఇరిగిపోతే అప్పుడు నా పైన కేసులు పెడతా ఉంటే ఆమె చాలా సీరియస్ అయితే ఉంది. నేను ఆమె నన్ను బాగా అభిమానిస్తుంది, బహుశా పెద్ద ఆమె ఏడు ఉంటుందో తెలియదు. ఒక వీడియోల రూపంలో ఆమెను కలవలేదు.